హాయ్ అండి, ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఓట్స్కు బదులు ఉప్మాను కొంచెం ఎగ్ కర్రీ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఓట్స్ తిని తిని కొంచెం బోర్గా అనిపిస్తూ ఉంటుంది మధ్య మధ్యలో. అటువంటప్పుడు ఉదయం పూట ఇలాగా ప్లాన్ చేసుకుంటాము, ఏదైనా మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ దోశ, లేకపోతే అలాగే ఏదన్నా చేసుకుంటాం, లేకపోతే ఒక్కొక్కసారి ఇలాగా కూడా ప్లాన్ చేసుకుంటాము. ఇక ఎగ్ కర్రీ కోసం ఉల్లిపాయలును పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు జస్ట్ చీల్చి వేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా అయితే చేయింది దీనికి, ఈ కర్రీకి. ఇది కొంచెం నీళ్ళు నీళ్ళలాగే ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ ఆనియన్స్ అయితే వేసుకోను, తక్కువ ఆనియన్సే. ఇక పక్కన నేను ఉప్మా గురించి కూడా అవి వేగేలోగా స్టార్ట్ చేసేసుకుంటున్నాను. 2 పొయ్యిల మీద 2 వేసుకొని కలుపుకుంటూ మేనేజ్ చేసేస్తాను, అందువల్ల ఫాస్ట్గానే అయిపోతుంది కుకింగ్. నేను ఉప్మా కూడా గోధుమ రవ్వతో చేసుకుంటున్నాను, తెల్ల బొంబాయి రవ్వతో కాకుండా. మన వీట్ది ఉంటుంది కదా, క్రాకడ్ వీట్ అని, అది తెచ్చాను ప్యాకెట్ మొన్న, దాంతో చేసుకుంటాను. ఇక్కడ మాకు లక్ష్మీ బ్రాండ్ ఒకటిను స్వాద్ బ్రాండ్ ఒకటి దొరుకుతుంది క్రాకడ్ వీట్లో. ఆ 2 బాగుంటాయి. డీప్ అని ఇంకోటి కూడా ఉంటుంది, అది కూడా బాగానే ఉంటుంది. స్వాద్ దాంట్లోకి కొంచెం పెద్ద గింజ ఉంటుంది, అందువల్ల కొంచెం మనకి ఉప్మా కూడా విరవిరలాడుతూ వస్తుంది. డీప్ది ఏమవుతుందంటే కొంచెం ఎక్కువగా ఫైన్గా చేసేస్తున్నాడు, సేమే కానీ కొంచెం ఎక్కువ ఫైన్గా చేసేయడం వల్ల ఏంటంటే ఉప్మా కూడా కొంచెం మెత్త మెత్తగా వస్తున్నట్టుగా అనిపిస్తుంది, ఎంత డ్రైగా చేసినా కూడా. నేను ఈ కూర గురించి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకుంటున్నాను. ఇంక ఈ 3 ఇంగ్రీడియంట్స్ తప్ప ఇంక ఇందులో ఏమీ వేయాల్సిన అవసరం లేదు, మసాలాలు అలాంటివి ఏమీ యూజ్ చేయను. కొంచెం కర్రీ చేస్తున్నాను కాబట్టి నేను 1-2 పచ్చిమిరపకాయలు, చిన్న ఉల్లిపాయని తీసుకున్నాను, కారం కూడా 1 స్పూనే యాడ్ చేసుకున్నాను. మరీ ఎక్కువ కారంగా ఘాటుగా అలా ఉండకూడదు, కొంచెం మనకి సరిపడగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఉప్మాలో కూడా పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు వేసుకొని కొంచెం ఘాటుగానే చేసుకుంటాం మన ఉప్మాలలో కాబట్టి సరిపోతుంది. ఇక నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ కూర మనకి ఇగురులాగా థిక్గా అలా రాకూడదు, ఇలా వాటరీగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. అంటే ఇందులో ఏమీ వేయట్లేదు కదా ఎలా ఉంటుందో అనుకోవద్దండి, చాలా బాగుంటుంది ఉప్మాతో కాంబినేషన్గా అయితే మాత్రం. కర్రీ ఆనియన్స్ వేసుకొని వేగేలోగా నేను ఈ ఉప్మా గురించి కటింగ్ చేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, ఇంకా కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటాను ఇందులోకి. అవి కూడా సన్నంగా తరిగేసుకుంటున్నాను, ఎందుకంటే ఆకుల్లాగా వేస్తే తీసి పక్కన పెట్టేస్తాం కదా, అందుగురించి. నేను ఏ కర్రీలోనైనా కరివేపాకును అయితే మాత్రం సన్నంగా తరిగేసుకొని వేసుకుంటున్నాను ఈ మధ్య అయితే మాత్రం. ఇక నేను శనగపప్పును కొంచెం వేసుకుంటున్నాను ఉప్మా గురించి. జీడిపప్పులు అవి వేయట్లేదు, ఎందుకంటే ఎగ్ కర్రీతో తినేటప్పుడు జీడిపప్పు అంత మ్యాచ్ అయినట్టు అనిపించదు మాకు. మేము ఓట్స్ కూడా స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 15 ఇయర్స్ పైన అయిపోయింది. ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి చేసుకోవడం అయితే మాత్రం స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా అనిపించేది అలవాటు లేకపోవడం వల్ల, ఎందుకంటే అవి మనకి టేస్టు అది ఏమి ఉండదు కదా, అందువల్ల ఏంటో జిగురుగా చప్పగా ఉన్నాయి అనిపించేది. కాకపోతే తినగా తినగా మనకి కూడా నాలుగుకి రుచి అలవాటు అయిపోతుంది కదా, అందువల్ల అలవాటు అయిపోయింది మొలాని మాకు ఏమీ బోరింగ్గా అనిపించదు. కాకపోతే అప్పుడప్పుడు ఇలాగ ఏదన్నా కొంచెం తినాలి అనిపిస్తే ఇంకా అది స్కిప్ చేసేస్తాము, ఎందుకంటే ఓట్స్ తిని మళ్ళీ ఇది తినాలంటే తినలేము 2 కూడా. అందులో మాకు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లంచ్ తొందరగా తినేస్తాం కదా, అందుగురించి. ఇంకా ఓట్స్ తిన్నాక మధ్యలో మోస్ట్లీ స్ప్రౌట్స్ ఒకటే తీసుకుంటాము, మిగతా ఏమీ తీసుకోము. ఇంకా ఈవినింగ్ స్నాక్లో ఏదన్నా చేసుకుంటే చేసుకుంటాం కానీ ఇంకా ఉదయం మధ్యాహ్నం లంచ్కి మధ్యలో మాత్రం ఇంకా ఎక్కువ హెవీ స్టఫ్ తీసుకోము. అందుకే ఇంకా ఇటువంటివి తినాలి అనిపించినప్పుడు ఓట్స్ని స్కిప్ చేసేస్తూ ఉంటాము. అవి ఈవినింగ్ టైం అయినా తినేస్తాం ఒక్కొక్కసారి. ఈవినింగ్లో డిన్నర్ క్వాంటిటీ తగ్గించేయాలనుకుంటే స్నాక్ టైంలోని ఓట్స్ని తినేసి కంప్లీట్ చేసేస్తాం మీల్లోని. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, కరివేపాకు ముక్కలు అన్నీ కూడా వేసుకునేటప్పుడు నేను వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను, అందుగురించే తర్వాత చూస్తులోకి నేను ఆన్ చేయలేదని గుర్తొచ్చి చూస్తులోకి ఇంకా ఆనియన్స్ వేగిపోతున్నాయి, అందువల్ల ఇంకా అది చూపించలేదు. ఇక అవన్నీ వేగిన తర్వాత నేను వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను.
ఇది గోధుమ రవ్వ ఉప్మా కాబట్టి కొంచెం మనకి వాటర్ ఎక్కువే పడుతుంది. రవ్వ వేసిన తర్వాత కూడా కొంచెం ఉడకాలి కాబట్టి వాటర్ని కొంచెం ఎక్కువే యాడ్ చేసుకున్నాను. ఇక నాకు ఈ వాటర్ బాయిల్ అయిపోతుంది కర్రీ, ఇది ఉప్పు చూసుకుంటే కొంచెం తక్కువగా అనిపించింది, కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. కారం అయితే కరెక్ట్గా సరిపోయింది మాకైతే, ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా కొంచెం వేసుకోవచ్చు, మాకు కొంచెం తక్కువే తింటాము అందువల్ల ఇంత వేసుకుంటే మాకైతే సరిపోతుంది. రైస్లో కంట్లోకి కొంచెం ఎక్కువ కారంగా చేసుకుంటాము, ఇలాగ ఉప్మాల్లోకి రోటీస్లోకి అయితే మాత్రం ఈ కారం వేసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్కసారి మేము ఈ కూరని రోటీస్తో కూడా తింటాము, రోటీస్లో ముంచుకొని తినడానికి కూడా బాగుంటుంది. ఇది కొంచెం పులుసు పులుసులాగా ఉంటుంది, ఎక్కువ థిక్గా ఉండదు కాబట్టి బాగుంటాయి వేడివేడి రోటీస్తో ఈ కర్రీ తినడానికి కూడాను. ఇక బాయిల్ అయ్యే వరకు అయితే ఉండాలి, బాయిల్ అవుతున్నప్పుడే మనం ఈ ఎగ్స్ని వేసుకోవాలి. బాయిల్ వాటర్ బాయిల్ అవ్వకముందు వేసుకున్నామంటే ఎగ్స్ కూడా అలాగ ఉండిపోతాయి, అందువల్ల వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు వేసుకుంటే ఎగ్స్ మరీ ఎక్కువసేపు ఉడకబెట్టాల్సిన అవసరం ఉండదు. ముందుగా వేసేసుకున్నామంటే ఆ వాటర్ బాయిల్ అయిన టైం అంతా కూడా ఎగ్ ఉడుకుతూ ఉంటుంది, ఆ లోపల అదంతా చాలా గట్టిగా అయిపోద్ది, ఎందుకంటే ఎక్కువసేపు ఉడకబెట్టడం వల్ల. మనం వాటర్ బాయిల్ అయ్యేటప్పుడే ఇలాగ వేసుకుంటే ఎగ్స్ కరెక్ట్గా ఉడుకుతాయి మనకి. ఇలాగ ఎగ్స్ వేసిన తర్వాత ఇంకా కదపకుండా అలా మూత పెట్టేసుకోవాలి, ఎందుకంటే మనకి ఎగ్ అలా ఫ్లాట్గా అయిపోయి మనకి అలాగా చూడడానికి మనకి ఇరుపుకొని తినేలాగా కుక్ అవుతుంది. అదే మనం మిక్స్ చేసామంటే మళ్ళీ బుర్జి అయిపోద్ది. ఇక ఒక పక్క అది అయిపోతుంది, ఒక పక్క నాకు ఉప్మా కూడా రెడీ అయిపోతుంది. ఇంకా ఇది వాటర్ బాయిల్ అయిపోతుందని చెప్పేసి నూకనే యాడ్ చేసుకుంటున్నాను. నేను ఈ నూక తెచ్చుకున్న తర్వాత ఒక బాటిల్లోకి వేసేసుకున్నాను, ఆ బాటిల్ నుంచే డైరెక్ట్గా వేసేస్తాను, ప్రత్యేకించి నేను కొలిచి అలాగేమి వేసుకోను. నాకు అంటే అలవాటు అయిపోయిన మూలాన్ని ఎంత వేయాలో అర్థమైపోద్ది. ఎవరికన్నా అలవాటు లేని వాళ్ళు, పిల్లలు లాంటి వాళ్ళు అది చేసుకోవాలంటే ఒక కప్పు వాటర్ వేసుకుంటే ఒక కప్పు నూక వేసుకుంటే సరిపోతుంది. ఈ నూకకి మరీ పెద్ద గింజ కూడా కాదు కాబట్టి ఆ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం పెద్ద గింజ అయితే మాత్రం రెండు కప్పులు నీళ్లు ఒక కప్పు నూక వేసుకోవాల్సి వస్తుంది. ఇక ఇది కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు గట్టిపడింది ఎగ్, ఇప్పుడు నేను కొంచెం తిరగవేసుకుంటున్నాను. అసలు విరగదు, ఇంకా మనం కదపలేదు కాబట్టి చక్కగా కుక్ అయిపోయింది. ఈ కర్రీలోకి ఇలాగ ఉప్పు కారం పసుపు మూడే వేసుకోవాలి, మసాలాలు అవి యాడ్ చేసుకుంటే ఉప్మాతోటి మ్యాచ్ అవ్వదు, అంటే రైస్లోకి రోటీస్లోకి బాగుండొచ్చు. ఈ మాత్రం వాటరీగా ఉన్నప్పుడు నేను స్టవ్ ఆపేసుకున్నాను. ఇక నాకు పక్కన ఉప్మా కూడా రెడీ అయిపోయింది, అలాగే లో ఫ్లేమ్లో ఉడకబెట్టేసుకుంటే చక్కగా మనకి విరవిరలాడుతూ ఉప్మా రెడీ అయిపోయింది. ఒక 10-15 ఏళ్ల క్రితం వరకు అయితే మాత్రం నేను తెల్ల బొంబాయి రవ్వతోటి ఉప్మా చేసి ఈ కర్రీని చేస్తూ ఉండేదాన్ని. అలాగ స్లోగా మేము తెల్ల రవ్వని రెడ్యూస్ చేస్తూ ఈ రవ్వలోకి దిగిపోయాము. తెల్ల రవ్వను కూడా యూజ్ చేస్తాను అప్పుడప్పుడు, ఎవరన్నా వచ్చినప్పుడు అలాగా యూజ్ చేస్తాను. మోస్ట్లీ రెగ్యులర్గా మేము ఇంట్లోకి అయితే మాత్రం ఈ నూకనే యూజ్ చేసుకుంటాము. మేము ఒక్కొక్కసారి ఎక్కడికన్నా ట్రిప్స్కి అది వెళ్ళినా, లేకపోతే కొంచెం లాంగ్ జర్నీస్కి అది వెళ్ళి వచ్చినా, ఇంట్లో మనకి వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉండవు కాబట్టి మనకి ఎగ్స్ ఈ ఉప్మా రవ్వ మనకి ఖచ్చితంగా ఇంట్లో ఉంటుంది కాబట్టి చక్కగా ఇలా చేసుకొని తినేస్తే ఒక మీల్ అయితే ఇమీడియట్గా రెడీ అయిపోతుంది. మేము ఎక్కడికన్నా వెళ్ళొస్తే మాత్రం మోస్ట్లీ ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకుంటాము, ఎందుకంటే రాగానే మనకి కూడా ఓపిక ఉండదు చేయడానికి, అలాగే ఇంట్లో అన్ని వెరైటీస్ అవైలబుల్ కూడా ఉండవు కాబట్టి ఇటువంటి మనం సింపుల్ ఇవి ప్లాన్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఈరోజు కొంచెం హెవీ బ్రేక్ఫాస్టే చేస్తున్నాం కాబట్టి లంచ్ కొంచెం లేట్గానే చేస్తాను, ఎందుకంటే కొంచెం ఇది గోధుమ రవ్వతో చేసుకున్నామో అలా అని హెవీగానే ఉంటుంది, పైగా ఎగ్ కూడా తింటున్నాం కదా. మనకి ఈ విధంగా వేడివేడిగా ఇలా చేసుకొని తింటే మాత్రం ఇది చాలా బాగుంటుంది. చల్లారితే ఈ కూరకి అంత టేస్ట్ ఉండదు, వేడివేడిగానే తినాలి. ఈ విధంగా మనం జ్యూస్ దాని మీద వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి, థ్యాంక్ యూ.